కర్నూలు జిల్లా కోడమూరు మండలంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా వైసీపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కోడమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను కోరారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే వృధా అవుతాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. మధ్యలో అయిపోయినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ గ్రామానికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము మొదటి నుంచి మీకు అండదండగా ఉన్నాము. ఇది దాదాపు 40-50 సంవత్సరాలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంత తెలిసిన గడిచిన 22 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మాకంటే కూడా నాయకులకు మాకంటే ఎక్కువ కూడా మీకు బాగా తెలుసు. ప్రతి ఒక్క ఏ కార్యక్రమం అయినా కూడా ఆడవాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి, మగవాళ్ళు ఆగం చేస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయిని ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయిని, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయిని కూడా ఆడవాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు. కాబట్టి ఈరోజు చిన్నపిల్లోడు పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్న పిల్లల నుంచి చనిపోయేంతవరకు శ్మశానానికి పోయేంతవరకు కూడా ప్రభుత్వ పథకాలు ఏదో విధంగా ప్రతి ఒక్క దశలో కూడా మనకు అందుతున్నాయని చెప్పడానికి గర్వం కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే మీరు చూశారు, మున్సిపల్ ఎలక్షన్స్ చూశారు, సర్పంచ్ ఎలక్షన్స్ చూశారు, ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపుగా విజయం సాధించినారు. అదే విధమైన పరిస్థితి ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఉంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా భయపడి తోడమూర్చి ఈరోజు మేము ఉండలేము, మాతో కాదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని పోటీలో ఉండకుండా పోతున్నారు. దీనిపై అర్థమైంది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో గడిచిన 2 ఎలక్షన్స్లో తెలిసినాయి. ఇక ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి ఇబ్బందులు పడి ఉన్న మర్యాద పోగొట్టుకోవడం బాగుండదనే ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు దాన్ని ఈ పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పి ప్రకటించారు. కానీ కొన్ని గ్రామాల్లోన కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున వాళ్ళు గెలిచినా మీకు జరిగబోయేది ఉండేది అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.